హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నార్మల్ వ్లాగ్. ఒకటి ఏంటంటే టిప్, హెయిర్కి నేను ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, ఎలా యూజ్ చేస్తాను అనేది ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి చోలే మసాలా చేస్తున్నాను. అదెందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం డిఫరెంట్గా మిల్ మేకర్ కూడా వేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర, ఇంకొచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మనం స్పైసెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు నేనైతే చోలే మసాలా ఎవరెస్ట్ వారిది అది వేస్తాను మసాలా. మీరు కావాలంటే గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటన్నిటి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా టమాటాలు వేస్తాం కదా, ఇవి వీటితో పాటు అల్లం వెల్లుల్లి వేసుకొని కొంచెం వేగిన తర్వాత కూడా మిక్సీ పట్టుకోవచ్చు విత్ మసాలాలతో. కాకుండా నేను ఇంకా కొంచెం అట్లా మిక్సీ పట్టుకుంటేనే అసలు నిజంగా ఆ టేస్ట్ బాగుంటుంది. వేస్ట్ అనేది ఎక్కడా లేకుండా మనకి మిల్ మేకర్ అండ్ చోలే అవి వరకు మనకి గింజలుగా ఉంటాయి. మిగతా అంతా మంచిగా స్మూత్, నైస్ పేస్ట్ లాగా మంచిగా స్మూత్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇంకా నేను ఇలానే చేశాను. టమాటాలు, ఆనియన్ మంచిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని, టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం, ఉప్పు, పసుపు, ఇంకా లాస్ట్లో చోలే మసాలా వేసాను. ఇంకా చూడండి, తర్వాత ఇవి మిల్ మేకర్ని కొంచెం వేడినీళ్ళల్లో ఒక 10 మినిట్స్ అట్లా ఉంచేసి పిండేసి చోలే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ రెండు వేసి లాస్ట్లో చోలే మసాలా వేసాను. స్పైసెస్ అనేది చాలా తక్కువగా వేసాను, మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దోశల కోసము రైస్తో పాటు ఈరోజు మనకి ఉలవలు అంటాం కదా, హార్స్ గ్రామ్ అంటారు వాటిని ఇంగ్లీష్లో, ఉలవలు వేసి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను. హెల్త్కి చాలా మంచిది. ఉలవలు ఏంటంటే ప్రతి నెల నేను గ్రాసరీస్లో తీసుకుంటాను, కానీ ఎలా యూస్ చేయాలో తెలీదు. చాలామంది వాటిని ఉడకబెట్టి గుగ్గిల్లాగా తింటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్తోనే మనం కారం పులుసు అట్లా మామూలు పులుసులాగా చేసుకుంటారు అట్లా అంటారు. ఏమో నేనైతే అవి ఎప్పుడు ఏమీ చేయలేదు. ఇంకా సరే దోశల ఆప్షన్ ఉంది కదా, దోశల్లో వేసుకుంటే మనకు టేస్ట్ తెలియకుండా తింటాము హెల్తీగా అని చెప్పేసి ఒక 3-4 గ్లాసులు బియ్యానికి కొద్దిగా మెంతులు, 1 గ్లాసు ఉలవలు, ఇంకా 1/2 గ్లాసు మినపప్పు వేసుకొని ఇంకొక 6-7 అవర్స్ అట్లా నానపెట్టుకొని మామూలు దోశల్లాగే, తర్వాత మిక్సీ పట్టుకొని ఓవర్ నైట్ అంటే ఒక 6-7 అవర్స్ మళ్ళీ పులవనియాలి, ఫర్మెంట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత దోశలు వేసుకోవడమే. దీన్ని మంచిగా ఒక 2-3 టైమ్స్ కడుక్కొని, మీరు కావాలంటే నేను బియ్యం వేసా కదా, ఆ బియ్యం ప్లేస్లో కొర్రలు, సాములు ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా. నేనైతే రైసే వేసుకున్నాను. ఇంకా పిల్లల కోసం పాలు కాగు పెడుతున్నాను. ఇంకా వచ్చేసి ఆవు పాలు తీసుకుంటాను పిల్లల కోసం. ఆవుపాలు ఈట్ అంటారు కొంచెం, కానీ అది మంచిగా హెల్దీ అని చెప్పేసి ఇంకా ఆవుపాలు కొంచెం ఎక్కువసేపు మరిగిస్తాను, అప్పుడు టేస్ట్ బాగుంటాయి, మనం తోడు పెట్టుకున్న పెరిగి పిల్లలు తాగేదానికి కూడా బాగుంటుందని చెప్పేసి అది. ఇంకా టీ పెట్టేసుకున్నాను, టీలో కొంచెం అల్లం వేసుకొని టీ పెట్టుకున్నాను. ఇంకా హెల్త్ ఎలా ఉన్నా కానీ టీ తాగకుంటే ఇంకా రోజంతా హెడేక్, ఏదో ఫీలింగ్, తాగలేదని. కొంచెమన్నా తాగాలి, అది బాగా అలవాటైంది. మార్నింగ్లో స్కిప్ చేసిన ఈవినింగ్లో అని తాగాలి. నేనేం చేస్తానంటే టీ బాగా మరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆఫ్ చేసిన తర్వాత వడకట్టుకుంటాను, వడకట్టుకొని తాగేస్తాను. నాకు ఎందుకు అలా నచ్చింది టేస్ట్, మరీ వేడివేడిగా ఉంటే నేను తాగలేను, కొంచెం చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తాను. ఇంకా అలా వడకట్టుకొని తాగాను. ఇంక ఇవాళ మార్నింగ్ ఏంటంటే నైట్ కొన్ని పాలు మిగిలితే ఆ పాలతో టీ పెట్టుకున్నాను. నాకు ఎంత టేస్ట్ అసలు తాగినట్టే లేదు, టేస్ట్ కూడా బాగలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా మంచి పచ్చిపాలతో మంచిగా టీ పెట్టుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లోంచి ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు బయటకు తీసిన పాలతో టీ పెట్టుకుంటే చిక్కగా ఉంటుంది మనకి, అట్లా చల్ల పాలతో టీ పెట్టుకుంటే చిక్కగా ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్య ఒక 10 డేస్ బ్యాక్ ఇంకా ఇంట్లో నాకు పిల్లలకి ఫీవర్ వచ్చింది, దాంతో నాకేంటంటే ఫుల్గా హెయిర్ ఫాల్, జుట్టు బాగా ఊడిపోతుంది. ఇలా పట్టుకుంటే దువ్వితే ఇంకా తలస్నానం చేసినప్పుడు అలా ఊడిపోతుంది. ఇంకా ఒక 10-15 డేస్ నుంచి అసలు హెయిర్కి ఏం అప్లై చేసుకోవాలి, ఆయిల్ కూడా చాలా తక్కువ. మామూలుగా అప్లై చేసి ఒక 15 డేస్ కూడా 2 టైమ్స్, మామూలుగా అయితే నేను వారానికి ఒక 2-3 సార్లు తలస్నానం చేస్తాను. ఇంకా ఫీవర్ వచ్చి కోల్డ్ కాఫ్ ఇట్లా వచ్చిందని చెప్పేసి 1 వీక్ ఒకసారి తలస్నానం చేశాను. ఇంకా దేని ఎఫెక్ట్ ఏమో తెలియదు, జుట్టు బాగా ఊడిపోతుందని ఇలా ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను.
ఇప్పుడు కొంచెం పర్లేదు హెల్త్, అందుకే ఇన్ని రోజులు వీడియో కూడా చేయలేదు. అసలు పిల్లలకి ఇంట్లో మెయిన్గా ఏంటంటే పిల్లలకి హెల్త్ ప్రాబ్లం వస్తే అసలు మనకి కూడా ఏం తినాలనిపించదు, ఏమి వండాలనిపించదు, అసలు వాళ్ళని చూస్తేనే బాధగా అనిపిస్తుంది. ప్లీజ్ అసలు ఎవరైనా పిల్లలకి ఫీవర్ వస్తే అది నార్మల్ ఫీవర్ అనుకోవడానికే లేదు ఇప్పటి రోజుల్లో, అది మలేరియా కానీ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్ కానీ ఇట్లానే వస్తున్నాయి. వెంటనే తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించండి, అప్పుడే అది తగ్గుతుంది. మేము కూడా ఏం చేస్తామంటే 3-4 డేస్ నార్మల్ ఫీవర్లే మామూలు తగ్గుతుందని పారాసెటమాల్ ఇట్లా వేసి ఉంచాము, కానీ అది కాదు. వైరల్ ఫీవర్ టెస్ట్ చేపిస్తే బ్లడ్ టెస్ట్ అది పాజిటివ్ వచ్చింది. మనకేంటంటే అలా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడే వాళ్ళకి అది ఏ దేనికి సంబంధించిన ఫీవర్ అని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఆ టెస్ట్లో, దానికి కరెక్ట్గా మెడిసిన్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది. వాళ్ళకి కూడా ఆ కంఫర్ట్ ఉంటుంది, ఓకే ఫీవర్ ఉన్నా కోల్డ్ ఉన్నా కాఫ్ ఉన్నా కానీ ఆ మెడిసిన్ కొంచెం వర్క్ అవుతాయి వాళ్ళ మీద. మనం ఇంట్లో మెడికల్ షాప్లో తెచ్చి వేసే మెడిసిన్ ఏంటంటే టెంపరీగా వర్క్ అవుతాయి కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే అస్సలు కాదు. అసలు 10 డేస్ ఫుల్ అసలు ఎంత ఇబ్బంది పడ్డాము, అసలు ఏదన్నా బ్లాగ్ చేయడానికి కానీ అసలు ఏది, ఓకే తింటున్నాం హెల్దీ ఫుడ్ అంతా తింటున్నాము కానీ నాకు అసలు ఏమీ చేయబుద్ధి కాదు. ఎప్పుడు పిల్లల దగ్గరే కూర్చొని ఎక్కడ ఉన్నా అక్కడ పడుకోవడం అట్లనే సరిపోయింది. ఇప్పుడు ఓకే పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. మెయిన్గా ఏంటంటే కొంచెం హెల్దీగా ఫాలో అవ్వడం వల్ల ఏమి అసలు అంటే బ్లడ్ తక్కువ ఉండడం, బ్లడ్ సెల్స్ ఇట్లాంటివి ఏమీ లేవు, రెడ్ సెల్స్ తగ్గి పడిపోవడం అట్లాంటివి ఏమి లేకుండా నార్మల్ ఫీవర్ అంటే వీక్ కూడా ఏం కాల వాళ్ళు పర్వాలేదు, ఇంకా తగ్గిపోయింది మెడిసిన్ యూజ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి ఇలా జెల్ అందరికీ ప్రిపేర్ చేసుకోవడం తెలుసు, అందులో నేను ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా మీరు కావాలంటే ఇందులో ఆముదం వేసుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు. ఈ జెల్ ఏంటంటే మనం తలస్నానం చేసి నూనె రాయకుండా ఉన్న జుట్టు మీదే కాదు, మామూలుగా నూనె రాసుకొని ఉన్న జుట్టు మీద కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ప్యాక్ ఏది యూస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వారానికి 1-2 సార్లు ఈ జెల్ని అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా హెల్దీగా స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నాకు ఇష్టమైన ప్యాక్ హెయిర్కి ఇది, ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్లాక్స్ సీడ్స్, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ టైం కూడా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, అవి అప్పుడే పడేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటేసారి జెల్ ఎక్కువ ప్రిపేర్ చేసుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, అవి ఏంటంటే తులసాకు తెచ్చారు ఈసారి ఎక్కువ. డైలీ జ్యూస్లో మునగాకు వేస్తాము కానీ పిల్లలు కొంచెం కోల్డ్ కాఫ్ ఇట్లుందని చెప్పేసి తులసాకు వేసాము, ఒక 3-4 డేస్ జ్యూస్లో వెజిటేబుల్ జ్యూస్లో కొద్ది కొద్దిగా వేసాము. ఇంకా వచ్చేసి ఇప్పుడు కరివేపాకు, అది కొన్ని కొన్ని వెజిటేబుల్స్. ఇప్పుడు ఏంటంటే డైలీ ప్రతిరోజు ఇవి తీసుకొచ్చాయి, ఎందుకంటే ప్రతిరోజు చూపించాను నేను. ఇంకా జ్యూస్కి ప్రతిరోజు తీసుకొస్తారు, మార్నింగ్ టైంలో కానీ 2 డేస్కి ఒకసారి కానీ 3 డేస్కి ఒకసారి కానీ తీసుకొస్తూనే ఉంటారు. మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ కంపల్సరీగా తాగుతాము, అసలు స్కిప్ చేయము. దానివల్లే ఇంకా 1 or 2 డేస్లో నాకు కూడా ఫీవర్ వచ్చి ఒక్కరోజు 2 రోజులే ఉంది, ఓకే. దాని తర్వాత ఫీవర్ తర్వాత కొంచెం వెయిట్ లాస్ అవ్వడం, జుట్టు ఊడిపోవడం ఇలాంటివి తగ్గినాయి కానీ మరీ డల్ అవ్వలేదు, ఒక్కరోజులో క్యూర్ అయింది. మన హెల్త్ అనేది అంటే మన లైఫ్ స్టైల్ ఏదైతే కొంచెం హెల్దీగా ఉంటే కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న ఫీవర్స్ ఇట్లాంటివి వచ్చినా కానీ మనం తట్టుకోగలము. నాకు అప్పుడు అనిపించింది అంటే మేము ఫాలో అయ్యే హెల్దీ లైఫ్ స్టైలు ఫుడ్ ఇవన్నీ ఎంత హెల్ప్ అయినాయో. పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించినా కానీ వైరల్ ఫీవర్ పాజిటివ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ చేసినా కానీ బ్లడ్ అంత బాగుందని చెప్పేసి అడ్మిట్ అవ్వాలి, అవ్వాల్సి వస్తుంది అని ముందు చెప్పారు, కానీ బ్లడ్ అదంతా బాగుండడం వల్ల ఇంకా 4 అవర్స్లో ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళి ఈ మెడిసిన్ యూజ్ చేయండి తగ్గిపోద్దు అని చెప్పారు. మిగతా ఒకవేళ బ్లడ్ తక్కువగా ఉండడం, రెడ్ సెల్స్ అలాంటివి తక్కువగా ఉంటే అడ్మిట్ అవ్వాల్సి వచ్చేది, కానీ అడ్మిట్ అవ్వకుండా 4 అవర్స్లో ఇంటికి వచ్చి ఇంకా ఆ మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది ఆ వైరస్ అది అనేది. ఇంకా మంచిగా ఉన్నారు ఇప్పటికీ. ఇంకా ఇవి మామూలుగా ఎక్కువ ఇంట్లో ఏంటంటే ఇప్పుడు ఫీవర్ వచ్చిన కానీ కొంచెం హ్యాపీలో దానిమ్మ ఇవి తింటున్నారు కానీ పిల్లలు, అంతకుముందు ఓన్లీ బనానా మిగతా ఫ్రూట్స్ ఏమొద్దు. ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ తినకపోతే లేదు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, ఇంజెక్షన్స్ వేస్తారు అట్లా అని భయపెడితే కొంచెం ఫ్రూట్స్ లైక్ చేస్తున్నారు, తింటున్నారు. ఇంకా బనానా ఒక్కటే తింటారని చెప్పేసి ఆయన కూడా ఒక 2-3 రకాలు బనానా అయితే తీసుకొస్తారు. ఇది చిన్న చిన్నగా ఉన్నది కర్పూర వల్లి, చాలా బాగుంటుంది టేస్ట్, స్వీట్గా ఉంటుంది. ఇది వచ్చేస్తే నేంద్రపలం అంటారు, ఇది కేరళ బనానా. మామూలుగా మనం మన సైడ్ దొరికే బనానా కూడా ఎక్కువగా తింటాము రెగ్యులర్గా, అవి ఉన్నాయి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఇవి మాత్రం ఇప్పుడు తీసుకొచ్చారు. ఇవి ఇలా ఎప్పుడు ఒక
లేదు నువ్వు వాడుకోమ్మా. ఉంటాయి ఇట్లా బనానా ఎక్కువగా ఉంటాయి, 2-3 డజన్ల రోజు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు ఎవరికి తినాలనిపిస్తే వాళ్ళు తీసుకొని తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి.